పిచ్చుకొక్క కొరాలని ప్రతి రోజు వాళ్ళ సాక్షి మీడియాలో ప్రతి రోజు చంద్రబాబు గారిని లోకేష్ బాబుని మరి ఎల్లో మీడియా అంటే ఆలారో మరి మాయితే మాకైతే తెలియదు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు వీడేమో గుడివాడ బస్ స్టాండ్ లో జేబులు కొట్టేవాడు ఒకప్పుడు వాడు చంద్రబాబు గారిని రైల్వే స్టేషన్ లో ఏదో అని చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు అసలు ఈ వైసీపీ వారు ఎలాగైందంటే వీళ్ళందరూ దొంగనా కొడుకులు వీళ్ళు మమ్మల్ని దొంగలు అంటే అంటే వాళ్ళు ముందు దొంగ దొంగ ఏదో మాట చెప్తారు చూసారా దొంగల దొంగదనం చేసి వెనకాతల పరిచేడుతుంటే దొంగ దొంగ అలా ఉన్నప్పుడు వీళ్ళు అసలు వైసీపీలో ఒక్కడు సరైన వాళ్ళు లేడు వాళ్ళు లోకేష్ బాబుని ఈ మిగతా వాళ్ళని పసుపు చొక్కాలు అంటారు ఈ బ్లూ చొక్కా నా కొడుకులు పసుపు చొక్కాలని మమ్మల్ని తిడతారు ఇక మేము కూడా ఇక వీటికి వచ్చాం ఈ ఉల్లిపాయ పకోడి వీడు ఎవరో కొడాలని ఉల్లిపాయ పకోడి గడి ఈ ఉల్లిపాయ పకోడి గడి రోజుకి వీడి జపమే అరే నువ్వు లోకేష్ బాబుకి ఎన్టీఆర్ పేరు పెట్టే అర్హత లేదు ఖజ్జూర్ నాయుడు గారి పేరు ఓకే ఖజ్జూర్ నాయుడు గారు వాళ్ళ తాతగారు ఎన్టీఆర్ గారు వాళ్ళ తాతగారే కదా కదా వాళ్ళ అమ్మగారు నాన్నగారు కదా అసలు నువ్వేవారు రోజు మనం ఎన్టీఆర్ చెప్పని చెప్తావు మీ నాన్న చెప్పని చెప్పేయండి మీ నాన్న పేరు చెప్పేయండి ఎప్పుడు నువ్వు చెప్పాలిగా మా నాన్నకు వారసుని మా నాన్న చూసి నేను రాజకీయాల్లోకి వచ్చా అసలు మీ నాన్న పేరు ఒకసారన్నా చెప్పావు నువ్వు ఎప్పుడు ఎన్టీ రామారావు గారికి వారసుని అంటే ఏంటి ఏంటి ఎన్టీ రామారావు గారికి వారసుడు ఏంటి ఎలాగా అసలు చెప్పు నాకు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు అంటున్నా ఎన్టీ రామారావు గారి కూతురు కొడుకు అయినటువంటి లోకేష్ అంట ఎన్టీ రామారావు గారి పేరు చెప్పకూడదంట వీడు ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఎక్కడ దేపులు కొట్టాడో ఎక్కడ వచ్చాడో చంద్రబాబు గారు భిక్షతో పైకి వచ్చినాడు వాడు వీడంటే చెప్పుకోవచ్చంట వాడు క్లియర్ కట్గా అవాళ్ళ వయసులో వాటిల్లో లోపల అరికిష్ట గారు అంటే వీడు గేట్లు గేలాడుతూ కాకి నిక్కడ కాకి చొక్క వేసుకొని ఎన్టీ రామారావు గారిని చెప్పించడం వల్ల ఈ ప్రథమం అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్టు చేస్తాడు అసలు టీవీ పెడుతుంటే ఈ 10 రోజులు బట్టి ఏం లేదు ఈ ఉల్లిపాయ పకోడీ గారికి అసలు ఏం మాట్లాడాలి రాజకీయం గురించి ఏం మాట్లాడాలి ఏంటి ఏం లేకుండా చంద్రబాబు గారిని ఆడ అనడం లోకేష్ని ఏదో అనడం ఏ మాటలు ఏమో నువ్వు ఇంకెలాకి ఇలాగ మాట్లాడి ఆఖరికి మాట్లా జగన్మోహన్ రెడ్డిని ఆ మాట్లాడిపిస్తావు ఇక ఫైనల్గా చెప్తున్నావు నీకు జగన్మోహన్ రెడ్డి ఏమో దౌర్భాగ్యం కాదు నువ్వు మమ్మల్ని అంటే మేము అనవేంటి ఎవడో తీసుకోవాలా అరెస్టులు చేస్తారు లేదా చంపేస్తారు ఒక ఇద్దరు ముగ్గురిని చంపుతారు అంతేగాని అన్న వాళ్ళు అందరిని చంపరు కదా మీరు అరే ప్రతిరోజు ఇదేనా వీడు అసలు ఎప్పుడు వెళ్ళాడు పార్టీలోకి ఆ జైలుకి వెళ్ళి కలిస్తే సస్పెండ్ చేశారు తెలుగుదేశం పార్టీలో పార్టీలోకి వెళ్ళ యాక్చువల్గా జైలుకి వెళ్ళాడు డీల్ మాట్లాడుకోవడానికి ముందే చంద్రబాబు గారు సస్పెండ్ చేసి పారేశాడు పారేస్తే ఇక ఇష్టం వచ్చినట్టు వాగుడు సస్పెండ్ అయినాడు కదా ఆ కోటారెడ్డి వాళ్ళకేదో బాధలు ఉండే వాళ్ళ పార్టీ పెట్టక ముందు నుంచి వైఎస్ ఫ్యామిలీతో ఉన్నటువంటి అతన్ని విమర్శిస్తున్నారు అంటే అతన్ని విమర్శించడం మాకేం కాదు కోటారెడ్డి అతను బాధ లేదు అతను పడి అతను వాళ్ళందరూ కష్టపడి పార్టీలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏదైనా బాధ అంటే మాట్లాడతారు రేపు తెలుగుదేశం పార్టీలో మేము ఈ ప్రతిపక్షంలో గట్టిగా పోరాడిన వాళ్ళు ఏదైనా బాధ ఉంటే మేము మాట్లాడమా అలాగే కోటారెడ్డి కూడా మాట్లాడాడు మాట్లాడితే ఏంటి కోటారెడ్డి మీద ఎక్కుతున్నాడు వీళ్ళు మీరు ఎప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు ఎప్పుడు వచ్చారు పార్టీలోకి అసలు నువ్వేంటి నీ చరిత్ర ఏంటి చంద్రబాబు చాలా మంది నక్సలైట్లను కావాల్చుకొని ఎన్కౌంటర్ చేయించిండు ఈ ఆల్రెడీ రాజ్యాల్లో ఉన్నాడు ఆయన మరి ఆతిపాయకుంటే నీ మీరే పెడతారు కదా బిల్లు తక్క అని చెప్పి మొత్తం నరికేసి కేసీఆర్ అంటే ఈ కొనగలుగుతామని ఒక నమ్మకం ఉన్న దగ్గర కేసీఆర్ ఒక మాంత్రికుడు అండి సేవ్ యువర్ సెల్ఫ్ బీజేపీకి వచ్చారంటారా ఒక రకంగా